నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం కామన్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే వాట్స్. వాట్స్ అంటే పులిపిరికాయలు. స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇన్ వాట్స్. జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి ఈ వాట్స్కి అద్భుతమైన రిజల్ట్స్. నేను చేసిన నా క్లినిక్లో నేను రెగ్యులర్గా ట్రీట్ చేసే పేషెంట్స్లో అది ఎటువంటి వాట్స్ అయినా వాళ్ళకు ఉండే ఏజ్, వాళ్ళకు ఉండే కండిషన్స్ బట్టి మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఒకసారి స్టార్ట్ చేయగలిగితే విత్ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఈ వాట్స్ని మనం హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో బేసిక్గా హోమియోపతి ట్రీట్మెంట్ వాట్స్కి వచ్చేటప్పటికి అనేక రకాల వాట్స్, అంటే వాట్స్ కూడా ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షనే. సో జనరల్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని జనరల్గా మనం ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా మనకి బాడీలో వాట్స్ రావడం జరుగుతూ ఉంటుందండి. సో అంటే అది కొంతమందికి వాళ్ళ అది ఆడవారైనా మగవారైనా డిపెండింగ్ అపాన్ ద ఏజ్, అంటే వయసు పెరిగే కొద్ది మనకి ఒక 30-35 ఇయర్స్ తర్వాత మనకి వాట్స్ అనే కొంతమందిలో చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ వాట్స్ అనేటప్పటికి మనకు కామన్గా కనిపించే వాట్స్ అంటే ఫేషియల్ వాట్స్, వాట్స్ అరౌండ్ ద నెక్, కొంతమందికి ఫింగర్స్ దగ్గర, అంటే వేళ్ళ దగ్గర కూడా మనకి వేళ్ళ మధ్యలో కానీ వేళ్ళ సందుల్లో కానీ ఈ వాట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా, యాక్సిలరీ ఏరియాలో కూడా ఈ వాట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాట్స్ ఏంటంటే వాళ్ళు ఒక రకమైన కాస్మెటిక్ ప్రాబ్లమ్గా భావించి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకు కొంత పీరియడ్ వరకు మనకి తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఆ వాట్స్ అనేవి ఆ ఇండివిజువల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక కాంప్లికేట్ స్టేజ్ తర్వాత మన దగ్గరికి రావటం, అప్పుడు కంగారు పడి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా మనకి ఎర్లీ ఫేజ్లోనే ఈ వాట్స్ దగ్గరికి వాట్స్కి మన హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే ప్రాపర్గా హోమియోపతిక్ డాక్టర్గా హోమియోపతిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో తద్వారా మనం ఆ వాట్స్ని డిసైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయగలిగితే మన థూజా అని, బెరైటకార్బ్ అని, లైకోపోడియం అని, నాట్రం సల్ఫ్ అని, గ్రాఫైటిస్ అని, ఇలా రకరకాల అద్భుతమైన హోమియోపతిక్ రెమెడీస్, అంటే కొంతమందికి బేసిక్ పొటెన్సీ ఏదైతే మనకి 30 పొటెన్సీ ఉంటుందో థూజా 30 పొటెన్సీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎక్స్వైజెడ్ పేషెంట్ మన దగ్గర ఫేషియల్ వాట్స్తో వస్తే వచ్చిన తర్వాత ఒక మినిమం పొటెన్సీ అంటే లో పొటెన్సీస్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందిలో ఎటువంటి రిజల్ట్స్ అనేవి కనిపించవు, వాళ్ళకి తగ్గదు. సో ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత పేషెంట్ జనరల్గా కంగారు పడి వాళ్ళ మంది మన దగ్గరికి వచ్చి తగ్గట్లేదు ఏంటి అని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే 30 పొటెన్సీ తర్వాత 200 పొటెన్సీ తర్వాత 1 తర్వాత అయినా మీట మనం పొటెన్సీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తే ఆ పర్టికులర్ రెమెడీగా ఆ మెడిసిన్ యొక్క కాన్స్టిట్యూషన్ వైజ్ ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఆ ప్యాథలాజికల్ యాక్షన్ వాట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకి తెలిసి ఉంటుంది. కాబట్టి మనకి మనం ఇచ్చిన మెడిసిన్కి వాళ్ళ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూసుకుంటూ వాట్స్ యొక్క సైజ్ ఎలా తగ్గుతుంది. కొంతమందిలో ఒకసారి బేసిక్గా మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ వాట్స్ అనేవి సైజ్ అనేది తగ్గిపోయి గ్రాడ్యువల్గా అవి డిసోసియేట్ అయిపోయి బ్రేక్ అయిపోయి పౌడర్ అయిపోవడం అనేది జనరల్గా వాట్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఒకసారి మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ వాట్స్ యొక్క సైజ్ ఎలా తగ్గుతుంది, అవి ఎలా బ్రేక్ అవుతున్నాయి, ఎలా కలిసిపోతున్నాయి స్కిన్లో అనేది మనం చూసుకుని గ్రాడ్యువల్గా ఒక 4-5 మంత్స్ వరకు మనం ట్రీట్మెంట్ అనే వాట్స్కి ఇవ్వగలిగితే 100% మనం ఈ వాట్స్ని మన హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు అని నేను వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో కొంతమందిలో ఏంటంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మనం బేసిక్గా వస్తే కొంతమందిలో జెనిటల్ వాట్స్ అనేవి మనకి జనరల్గా జన్నాంగాల దగ్గర వాట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో అటువంటి వాట్స్లో ఏంటంటే మనం హోమియోపతికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా వాట్స్ అనేవి డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి, అంటే గ్రాడ్యువల్గా సైజ్ అనేది తగ్గిపోయి ఆ వాట్స్ అనేవి బ్రేక్ అయిపోయి బాడీలో కలిసిపోతూ ఉంటాయి. సో ఇట్లా బాడీ దగ్గర మనకి డిఫరెంట్ ఆరిజిన్ అంటే డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టెంట్ అండ్ లొకేషన్ ఆఫ్ ద వాట్స్, అంటే ఆ పురుపురికాయలు ఏ ఏరియాలో ఉంది, అది ఎంత సైజులో ఉంది, ఎన్ని వాట్స్ వస్తున్నాయి, ఎంత మల్టిప్లై అయింది అనేది మనం అంతా చూసుకుని తద్వారా మనం పొటెన్సీ అంటే హోమియోపతిక్ మెడిసిన్ యొక్క పొటెన్సీ అనేది డిసైడ్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇలా మనం ఎక్స్టెంట్ అనేది డిసైడ్ చేసుకుంటూ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ వాట్స్ని మనం ఖచ్చితంగా ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కొంతమందిలో ఎటువంటి కండిషన్స్ అనేవి లేకుండా ఒక 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఊబకాయం, ఈ ఒబేసిటీ ఉన్న ఇండివిజువల్స్లో ఈ మెడ చుట్టూతో వాట్స్ అనేవి రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అండర్ ఆర్మ్స్లో కానీ, కొంతమందికి ఈ జెనిటల్ ఏరియాస్ దగ్గర, కొంతమందికి ఫేస్ దగ్గర కూడా వాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే వాళ్ళకు ఉండే బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ వాట్స్ని ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ తగ్గించుకోవచ్చని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.